హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను, నేను బాగున్నాను, మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంధ్యా రూపేష్. ఈ వచ్చే వినాయక చవితికి మనవంతు కృషిగా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం. మట్టి గణపతిని మనందరం కలిసి ప్రార్థిద్దామా? ఇవాల్టి వీడియోలో మన చేతులతో మట్టి గణపతిని ఎలా తయారు చేసుకోవాలో షేర్ చేయబోతున్నాను. దానితో పాటు గణనాథునికి ఒక చక్కటి పాటని పాడబోతున్నాను. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా గణపతిని చేసుకోవడానికి మెత్తటి బంకమట్టిని తీసుకోవాలి, అంటే క్లే అంటాం కదా, దానిని మాత్రమే తీసుకోవాలి. ఈ వీడియోని చూసి చిన్నపిల్లలు కూడా మట్టి గణపతిని తయారు చేసేస్తారు, అంత ఈజీగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్న విధంగా గణపతిని శిరస్సు నుంచి పాదాల వరకు ఇలా బాల్స్ లాగా చేసి పెట్టుకోవాలి. అలాగే వినాయకుణ్ణి అలంకరించుకోవడానికి గంధం, కుంకుమ, పుష్పాలను కూడా రెడీగా పెట్టుకోవాలి. మీకు ఈజీగా అర్థమవ్వాలని ఇక్కడ చూపిస్తున్నాను. శిరస్సు, అలాగే చెవులు, ఇంకా ఛాతి, చేతులు, పొట్టభాగం, ఇంకా కాళ్ళు, ఇంకా చివరిగా పీఠం. ఇలా నీట్గా బాల్స్ని చేసి పెట్టుకుంటే గనక మనకు గణపతిని చేయడానికి చాలా ఈజీ అవుతుంది. మొదటిగా వినాయకునికి పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు పీఠం మీద గణపతిని తయారు చేసుకుందాం. ముందుగా ఇలా శరీర భాగాన్ని, అంటే పెద్ద సైజుగా చేసుకున్న బాల్ని మనం ఈ పీఠం మీదుగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత నాలుగు వైపులా కూడా బాగా ఫిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే మట్టి ఆరిన తర్వాత మనకు శరీర భాగాలు విడిపోకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు కాళ్ళను ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ మనం గణపతిని పద్మాసనంలో ఉన్నట్లు తయారు చేసుకుంటున్నాము. ఇలా తయారు చేసుకుంటూ వినాయకునికి ఒక చిన్న పాట. గణనాయకాయ గణదైవతాయ గణాధక్షాయ ధీమహి, గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి, ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి, గజేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి. ఇలా చక్కగా గణనాథునికి కాళ్ళను అమర్చుకొని దానిమీదుగా ఛాతి భాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఛాతి భాగాన్ని ఇలా పెట్టుకొని ఫిక్స్ చేసుకున్న తర్వాత మన బ్రొటన వేలుతో మధ్యలో ఇలా గనుక చేసుకున్నట్లయితే ఛాతి భాగం మనకు షేప్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఛాతిని ఏర్పాటు చేసుకొని దానిమీదుగా శిరస్సును ఏర్పాటు చేసుకోవాలి. తరువాత చేతులను అమర్చుకోవాలి. కుడి చేయి మనకు అభయహస్తంలాగా, అలాగే ఎడమ చేతిలో లడ్డూని పెట్టుకున్నట్టు ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు గణనాథునికి తొండాన్ని అమర్చుకోవాలి. అలాగే గజముఖునికి ఇరువైపులా చెవులను ఏర్పాటు చేసుకోవాలి. చెవులని మన చేతితో ఇలా చేసుకొని అమర్చుకోవాలి. వినాయకునికి కిరీటం కూడా చేసుకుంటున్నాము. కిరీటానికి ఇలా చిన్న చిన్న బాల్స్ని ఏర్పాటు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత మన చేతికి కొద్దిగా నీటిని తడుపుకొని అన్ని భాగాలను జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. మన మట్టి గణపయ్య తయారైపోయారు. ఇప్పుడు చందనం కుంకుమలతో అలంకరించి పుష్పాన్ని సమర్పించి పూజ చేసుకోవాలి.
చూసారు కదా మట్టితో గణపతిని ఎలా తయారు చేసుకోవాలో. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను, అలాగే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ ఓ మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యారూపేష్.